సస్పెన్షన్ లో ఉన్న మెజిస్ట్రేట్ రామకృష్ణ తమ్ముడు రామచంద్ర మీద జరిగిన దాడికి సంబంధించి డీజీపీ తెలుగుదేశం పార్టీ వైసీపీ ఈ మధ్యలో ఒక వివాదం కొనసాగుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా సాగుతూ ఉన్నాయి. రామచంద్ర మీద దాడి చేసింది వైసీపీ వాళ్ళని చంద్రబాబు నాయుడు ఆరోపించడం సరికాదు. ఆ దాడి చేసినది ప్రతాప్ రెడ్డి అని ఆయన, ఆయన తెలుగుదేశం ఆయన, అక్కడ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు అని పత్రికల్లో రాశారు, సాక్షిలో చదివాను. డీజీపీ కూడా ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం కార్యకర్త, ఆయన వైసీపీ కాదు, మీరు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవాడు, లేఖలు రాసేటప్పుడు నిర్ధారించుకొని రాయాలి, ఆధారాలు ఉంటే మేము చేస్తాము, ఆరోపణల వల్ల ఉపయోగం లేదన్నట్టుగా ఆయన రాశారు. ఇక్కడ డీజీపీ చంద్రబాబు నాయుడుకు లేఖ రాయడం ఇది రెండోసారి మూడోసారి. చంద్రబాబు డీజీపీకి రాయడం కూడా మామూలుగా రాజకీయ వివాదాల్లో ముఖ్యమంత్రులకు, పార్టీ నాయకులకు, లేకపోతే మంత్రులకు రాస్తూ ఉంటారు. ఈ మధ్య చంద్రబాబు ఒకటి రెండు సార్లు చీఫ్ సెక్రటరీకి లేకపోతే డీజీపీకి రాస్తున్నారు. దానివల్ల తనకు మళ్ళీ వాళ్ళు సమాధానం ఇచ్చే అవకాశం ఆయనే కల్పిస్తున్నారు. ఇప్పుడు డీజీపీ కూడా రాజకీయ సమాధానం ఇచ్చే అవకాశం వచ్చిందంటే మీరు వైసీపీ అంటున్నారు కాదు, వాళ్ళు టీడీపీ అని. ఒకటి, వాళ్ళు ప్రతాప్ రెడ్డి టీడీపీ అయినా సరే జరిగిన ఘటనకు బాధ్యత పోలీసులు తీసుకుంటారు, తీసుకున్నారు కదా, చికిత్స చేయించారు, కేసు నమోదు చేశారు, ఫిర్యాదు చేశారు, ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల పోలీసులకు సంబంధించినంత వరకు తెలుగుదేశమా వైసీపీనా ఖండించడం పోలీసులకు అది పెద్ద ప్రధానమైన సమస్య కాదు. కానీ ప్రభుత్వము, నేను నిన్న చేసిన వ్యాఖ్యానానికి వైసీపీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఉపేక్ష అన్నందుకు ఆయన భక్తులకు కూడా ఆ పార్టీ వాళ్ళకు కోపం వచ్చింది. ఇప్పుడు ఉన్నదాన్ని జగన్ ప్రభుత్వమే అంటాం. సంక్షేమ పథకాల ఘనత ఆ ప్రభుత్వానికి, జగన్కు రావాలి. ఏమైనా పొరపాట్లు విమర్శలు వస్తే మటుకు ఆ ప్రభుత్వం ఆయన పేరుతో, ఆ పార్టీ పేరుతో అనకూడదంటే అది ఎలా కుదురుతుంది? ఉన్నది జగన్ ప్రభుత్వమే. సుధాకర్ ఘటన నుంచి రామచంద్ర వరకు అనేకం జరిగాయి. వీటిలో భిన్నమైన వాదనలు అటు ఇటు ఏమున్నా కానీ దళితులు ఉన్న మాట నిజం, వాళ్ళ మీద జరిగిన మాట నిజం, పోలీసులు లేకపోతే స్థానికులు ఇవన్నీ కూడా. ఒక దశలో అయితే ముఖ్యమంత్రి కూడా పోలీసుల సమావేశంలో ఈ శిరోముండనాలు ఇవన్నీ చేయకూడదు అని హెచ్చరించాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి చెప్పిన మాటే ఒక ఘటన నేపథ్యంలో ఇతరులు ఎవరు చెప్పకూడదు? అసలు ఇన్ని ఘటనలు వరుసగా జరుగుతుంటే కారణాలు ఏమైనా ఎవరున్నా అవి ఎవరికి అప్రతిష్ట, అప్రతిష్ట సంగతి పక్కన పెడదాం, అభద్రత కల్పిస్తాయి, తద్వారా ఎవరి మీద అవి ప్రతికూల ప్రభావం చూపిస్తే అధికారంలో ఉన్న వాళ్ళ మీద కాదా? ఎందుకని వైసీపీ ప్రభుత్వం కానీ, నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎందుకు ఈ సమస్యను సమస్యగా గుర్తించట్లేదు? చిత్తూరు జిల్లాలో ఇంకొంచెం ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా వివాదాలకు ఫిర్యాదులు చేసిన పరిస్థితులు ఉన్నాయి. వీటిని చక్కదిద్దుకోవద్దా? దానికి బదులు ఎదురుదాడి చేయటం. నిన్న సుధాకర్ బాబు విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ మీద దాడి చేశారు, నేను నిన్న అది ప్రస్తావించాను, మొన్న ఆయన చేశారు, నిన్న వచ్చింది. నిన్న మళ్ళీ నందిగం సురేష్, జై బాబా అంబేద్కర్ కాదు, జై జై భీమ్ కాదు, జై జై బాబు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చంద్రబాబుకి జై కొట్టారు. మీరెందుకు కొట్టిస్తున్నారు? మీకు ఇష్టం ఉంటే మీరు కొట్టండి. అక్కడ పాల్గొనే వాళ్ళల్లో అన్ని పార్టీల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు, ఎవరికి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చంద్రబాబుకి ఏం జై కొట్టలేదే. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా జరిగాయని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అంటే జై జగన్ అని నేరుగా అనని వాళ్ళందరూ జై బాబు అంటారు అన్నట్టుగా మీరు ఊహించుకుంటారా, అనిపిస్తారా? లేకపోతే మీరు ఇది ఏమాత్రం వాస్తవికమైన పరిణతమైన పద్ధతి కాదు. దళితుల మీద దాడులైనా, ఆలయాల సమస్యలైనా, వాటి మీద అన్ని కోణాలు మాట్లాడాను నేను. వాస్తవానికి ఖండించాము, అదే సమయంలో వివాదాలు. కానీ ఈ ఘటనలు రాకూడదు, జరగకూడదు, అరికట్టాలంటే ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఇప్పటికే వివాదగ్రస్తమైనవి ఆపాలి అన్నది అది ప్రభుత్వం బాధ్యత కదా. దాని బదులు ఎదురుదాడి చేసేసి తెలుగుదేశం అని, ఇప్పుడు తెలుగుదేశం వైపు నుంచి చెప్తానని డీజీపీ జవాబు రాశారు. డీజీపీ జవాబు రాస్తే కోపం ఏంటి? మీరు ఉత్తరం రాస్తారు, మీరు నాకు ఉత్తరం రాస్తే నేను జవాబు రాయిద్దా? నా కూడా నేను రాస్తాను, మీరు మళ్ళీ రాయండి. అందులో అప్రజాస్వామికం, అభ్యంతరకరం ఏముంది? కానీ తెలుగుదేశం దానికి మళ్ళీ కోపం, వాళ్ళకు మీరు ఎలా జవాబు రాస్తారు, ఆధారాలు మేము చూపిస్తే మీరెందుకు ఇవన్నీ? మరి ఆధారాలు లేకుండా ఉత్తరం రాశాను, స్పందన లేదని మీరు అంటే
ఆయన చెప్పాలి కదా. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం యొక్క నైతిక బాధ్యత ఏంటి, ప్రతాప్ రెడ్డి అని ఆయన దాడి చేశాడని వాళ్ళు చెప్తున్నారు. అతను తెలుగుదేశమా కాదా, వాళ్ళ మాజీ ఎమ్మెల్యే అనుచరుడా కాదా, ఈ విషయం వాళ్ళు స్పష్టంగా చెప్పకుండా ఇతరమైనవన్నీ మాట్లాడితే ఉపయోగమే ఉంది. కాబట్టి దళితులను మధ్యలో, దళిత సమస్యను, దళితుల మీద దాడులను ఒక రాజకీయ వివాదంగా మార్చేసి వాళ్ళకు భద్రత లేకుండా వాళ్ళ మీద దాడులు పెరుగుతున్నా పెంచుతున్నా ఈ పరిస్థితి. ఇప్పుడు రామచంద్రబాబు దాడి చేసి తెలుగుదేశం వాళ్ళే అనే మాట నిజమైతే తప్పకుండా అది తెలుగుదేశానికి కూడా ఇబ్బందికరమైన అంశమే. ఇబ్బంది కాదు, బాధ్యత, తప్పు ఒప్పుకోవాలి. అతని మీద చర్యో లేదా అతని కాదని చెప్పడం ఏం చేయరు. తెలుగుదేశం హయాంలో జరిగినవి వైసీపీ వాళ్ళు చెప్తారు, వాటిని అప్పుడు ఖండించారు, ఖండించాము, ఖండిస్తాము, అవి నడుస్తూ ఉన్నాయి కూడా, అదే అదొక భాగం. కానీ ఇప్పుడు జరుగుతున్నాయి కదా ఆపాలు, గతంలోకి వెళ్ళి ఆపే పరిస్థితులు ఏముండదు. కాబట్టి వాటి మీద కూడా మీరు దర్యాప్తు చేసి నిందితులను తేలిస్తే ఇబ్బంది ఏం లేదు, చర్యలు తీసుకోవచ్చు మీరే. కాబట్టి ఇక్కడ దళితులను మధ్యలో పెట్టుకొని వైసీపీ టీడీపీ పదే పదే ఆ సమస్యను ఒక రాజకీయ వివాదంగా మార్చటం అన్నది సామాజికమైన, సాంఘికమైన అభద్రతకే కాదు ఒక విధమైన అలజడికి, లేకపోతే ఒక ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఇప్పటికే దళితులు అనేక బాధలు, వేధింపులు, వివక్షలకు గురయ్యారు అనేక ప్రభుత్వాల్లో. ఈ ప్రభుత్వాన్ని ఎక్కువ మంది వాళ్ళు బలపరిచారంటారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ భద్రత కల్పించాలి కదా, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే. కాబట్టి రామచంద్ర ఉదంతం, ఇప్పుడు రామకృష్ణ నేపథ్యం ఏంటి, ఇంకోటి కూడా ఉంది, రామకృష్ణ తమ్ముడు కొన్న భూమి వివాదం, అది ఒకటి నడుస్తుంది, అది మీడియాలో వచ్చింది. దాని మీద పూర్తి సమాధానం రెండు వైపులా చెప్పరు, పోలీసులు కూడా చెప్పరు, తేల్చరు. ఈ విషయాన్ని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా, వివాదాలు రాకుండా చేస్తే చాలా మంచిది. లేకపోతే ఇలాగే ఉత్తరాలు, ఆరోపణలు, ప్రత్యారోపణల కథ నడుస్తూ ఉంటుంది.